సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ఐటి అధికారులు దాడులు చేస్తున్నారు. రాస్ పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో తనిఖీలు చేస్తున్నారు. ఐదు వాహనాల్లో వచ్చిన అధికారులు ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి ఇంట్లో ఐటి సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రాస్ పుష్ప వార్టెక్స్ ముప్ప సంస్థలోను సోదాలు చేస్తున్నారు. వసుధ ఫార్మాతో పాటు రాస్ పుష్ప వార్టెక్స్ ముప్ప సంస్థలు సహా మొత్తం 51 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఐటి అధికారులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు పరిశీలిస్తున్నారు. బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా కీలకంగా డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏమేం చేశారు అన్న విషయానికి సంబంధించి కీలకమైన డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు. బ్యాంక్ ఖాతాలను కూడా తనిఖీలు చేస్తున్నారు. అలాగే వెంకటరామరెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన వ్యాపార సంస్థలకు సంబంధించి అలాగే ఆయన సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఫార్మా సంస్థలు కావచ్చు, వసుధ అలాగే రాస్ పుష్ప వార్టెక్స్ ముప్ప సంస్థల్లో కూడా మొత్తం 51 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ఐటీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. రాస్ పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో తనిఖీలు చేస్తున్నారు. ఐదు వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు చేస్తున్నారు. రాస్ పుష్ప వార్టెక్స్ ముప్ప సంస్థలో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. వసుధ ఫార్మాతో పాటు రాస్ పుష్ప వార్టెక్స్ ముప్ప సంస్థలు సహా మొత్తం 51 ప్రాంతాల్లో కలిసి చుట్టేస్తున్నారు, సోదాలు చేస్తున్నారు అధికారులు. ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ముప్ప సంస్థ దగ్గర మా ప్రతినిధి కమల్ సిద్ధంగా ఉన్నారు. కమల్, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత అందులో మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నట్టుగా, కొన్ని వాళ్ళు భాగస్వాములుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి, అక్కడ కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉందా? ఖచ్చితంగా దేవి, ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు ముప్ప కన్స్ట్రక్షన్స్ కు సంబంధించినటువంటి కార్పొరేట్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఇది ముప్పకు సంబంధించినటువంటి కార్పొరేట్ కార్యాలయం. ఇది ముప్ప ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో గచ్చిబౌలిలో ఉన్నటువంటి కార్యాలయం. ఇది ప్రముఖ నిర్మాణ రంగ సంస్థగా ఉంది. ముప్ప కన్స్ట్రక్షన్స్ ముప్ప అక్షజ కన్స్ట్రక్షన్స్ ఈ రెండు పేర్లతో నిర్మాణాలు చేపట్టింది. ఆ తర్వాత దీని వీళ్ళ భూములన్నీ కూడా రాజ్ పుష్పకు డెవలప్మెంట్కి ఇచ్చారు. ఆ డెవలప్మెంట్కు ఇవ్వడంతో ముప్ప హోమ్స్, ముప్ప అక్షజ ఈ రెండు కూడా వీళ్ళు సొంతంగా నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత మిగిలిన భూములన్నీ కూడా రాజ్ పుష్పతో పాటు మరో కంపెనీకి లీజ్కి ఇచ్చారు. లీజ్కి ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా వీళ్లకు ఆర్థికపరమైనటువంటి సంబంధాలు కొనసాగుతున్నాయి. అటు రాజ్ పుష్పతో పాటు ముప్ప కన్స్ట్రక్షన్స్ కు కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఉండడంతో ఈరోజు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇది ముప్పకు సంబంధించినటువంటి కార్పొరేట్ కార్యాలయం. ఇక్కడే అది ఐటీ శాఖ ఐటీ అధికారులు దాదాపు 4 బృందాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ డైరెక్టర్ల నివాసంతో పాటు ఎండీకి సంబంధించినటువంటి వెంకయ్య నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. వీళ్ళు చాలా కాలంగా భూములన్నీ కూడా డెవలప్మెంట్కి ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి నిర్మాణాలు ముప్ప కన్స్ట్రక్షన్స్ తో పాటు ముప్ప అక్షజ కూడా ఈ రెండు కంపెనీలు కూడా వీళ్ళు సొంతంగా నిర్మాణాలు చేపట్టారు. దానికి సంబంధించి 5 నుంచి 6 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. వాటన్నిటితో పాటు గతంలో వీళ్ళు ఫైల్ చేసినటువంటి రిటర్న్స్ తో పాటు ఇప్పుడు వీళ్ళు చూపించినటువంటి రిటర్న్స్, గత 6 సంవత్సరాలుగా దాఖలు చేసినటువంటి రిటర్న్స్ అన్నిటిని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ ఉదయం నుంచి కూడా ఈ కార్యాలయంలో ఉన్నారు. దాదాపుగా ఈరోజు ఉదయం 50 బృందాలు 40 వాహనాల్లో బయలుదేరాయి. వాళ్ళంతా కూడా ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి సోదాల్లో ఇది కేవలం కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి కార్పొరేట్ కార్యాలయం. లావాదేవీలు అన్ని కూడా ఇక్కడి నుంచే జరుగుతుంటాయి. ఇక్కడ సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఈరోజు ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ముప్ప కన్స్ట్రక్షన్స్ కాకుండా రాజ్ పుష్ప కార్యాలయము నివాసాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అంటే వీటికి
రిలేటెడ్ ఉంది. ఎందుకు ముప్పాకి సంబంధించినటువంటి లాట్స్ అన్ని కూడా డెవలప్మెంట్ కి రాజ్ పుష్పకి ఇవ్వడం, రాజ్ పుష్ప వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా రెండు కంపెనీలకు రిలేటెడ్ ఉండడంతో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇది రాజ్ పుష్ప కేవలం రాజ్ పుష్ప కార్యాలయం వద్ద మనం ఉన్నాము. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఐటీ శాఖ అధికారులు దాదాపు 40 టీమ్స్ అన్ని కూడా ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి. అవి ఫైల్ చేసినటువంటి రిటర్న్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమర్పించినటువంటి రిటర్న్స్ ను పరిశీలిస్తున్నారు. కానీ భారీగా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆదాయానికి, వాళ్ళు చూపించినటువంటి ఆదాయానికి భారీగా వ్యత్యాసాన్ని అయితే అధికారులు గుర్తించారు. ఎంత పెద్ద మొత్తంలో వ్యత్యాసం ఉంది అన్నది కూడా సాయంత్రానికి తెలుస్తుంది. ఖచ్చితంగా ఇందులో భాగస్వామ్యంగా ఉన్నటువంటి అందరి ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఎవరెవరి పెట్టుబడులు ఉన్నాయి, ఎవరెవరు ఇందులో పెట్టుబడులు పెట్టారు, ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎవరెవరితో జరిగాయి అన్నది కూడా అధికారులు మొత్తంగా ఆధారాలు సేకరించారు. ఆధారాలు సేకరించిన తర్వాతే రంగంలోకి దిగారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటలకే ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోయారు అధికారులంతా కూడా. ఐటీ శాఖ అధికారులు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందాలు, హైదరాబాద్ కు సంబంధించినటువంటి బృందాలు అన్ని కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తారు. రాజ్ పుష్ప అండ్ వర్టెక్స్ ముప్ప ఈ సంస్థలను బేస్ చేసుకుని చాలా మంది హిడెన్ పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అంటున్నారు. సో మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ఏంటి? ఖచ్చితంగా ఇదంతా కూడా ఆదాయ పన్ను శాఖ అధికారుల వద్ద స్పెసిఫిక్ డాటా ఉంది. ఆ డాటా ప్రకారమే ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ముప్పా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి రెండు నిర్మాణాలకు సంబంధించి కూడా, ముప్పా కన్స్ట్రక్షన్స్, ముప్పా అక్షజ, ఈ రెండు నిర్మాణాలకు సంబంధించి దాదాపు 7 సంవత్సరాలుగా ఆదాయ పన్ను శాఖ అధికారులు రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు. వాళ్ళు సమర్పించినటువంటి ఇన్కమ్ రిటర్న్స్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆదాయాన్ని వెరిఫై చేస్తున్నారు. ఇక రాజ్ పుష్పకు సంబంధించినంత వరకు నేరుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది బంధువులుగా ఉన్నారు. మరోవైపు వెటెక్స్ లో నేరుగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి, ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు, తెలంగాణకు సంబంధించినటువంటి చాలా మంది ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అందులో పెట్టుబడులు పెట్టారు, అందులో భాగస్వాములుగా ఉన్నారు. వీటన్నిటికీ సంబంధించి ఏం తేలబోతుంది ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో ఏం తేలబోతుంది అన్నది కూడా ఒక సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఈ రోజు పూర్తయ్యే రైడ్స్ కావు. కేవలం ఈ రోజు తనిఖీలు జరుగుతున్నాయి, రికార్డ్స్ అన్ని కూడా పరిశీలన జరుపుతున్నారు, ఆడిటర్ పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ఇదంతా కూడా ముందే ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ కంపెనీలకు సంబంధించినటువంటి రిటర్న్స్ కు సంబంధించినటువంటి డాటా అంతా కూడా చాలాకాలంగా పరిశీలిస్తున్నారు. అందులో ల్యాప్సెస్ కనిపించడం, ఇక్కడ ఉన్నటువంటి ఆదాయానికి, వాళ్ళు సమర్పించినటువంటి ఆదాయానికి పెద్ద ఎత్తున వ్యత్యాసం కనపడడం, మరోవైపు లావాదేవీలు కూడా ఎవరెవరితో జరుగుతున్నాయి, ఎంతమందికి ఇందులో లింక్స్ ఉన్నాయన్నది కూడా వాళ్ళందరికీ సంబంధించి, వాళ్ళ ఆదాయానికి సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మీరు ఇందాక అడిగినట్లుగా కొంతమందికి నేరుగా సంబంధాలు ఉండొచ్చు, మరికొంతమందికి ఇండైరెక్ట్గా అందులో ఆన్ రికార్డ్ లేకపోయినప్పటికీ కూడా ఆ కంపెనీతో సంబంధాలు ఉండొచ్చు. వారందరికీ కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుంటాయి, బ్యాంకు లావాదేవీలు జరుగుంటాయి. ఆ లావాదేవీలను అన్నింటినీ కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. వాళ్లకు ఈ కంపెనీలతో ఉన్నటువంటి సంబంధాలపై కూడా అధికారులు ఆరాధిస్తున్నారు. ఇది మనం చూస్తున్న కార్యాలయం గచ్చిబౌలిలో ఉన్నటువంటి ముప్పా కన్స్ట్రక్షన్స్ కు సంబంధించినటువంటి కార్పొరేట్ కార్యాలయం. ఇక్కడ నుంచే లావాదేవీలన్నీ కూడా జరుగుతుంటాయి. ఇది కార్పొరేట్ కార్యాలయం. ఈ కార్పొరేట్ కార్యాలయం నుంచే అంతా కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి జరుగుతుంటాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అన్నది కూడా, అందులో ఎవరెవరికి కంపెనీలతో లావాదేవీలు జరుగుతున్నాయి అన్నది కూడా ఆదాయ పన్ను శాఖ అధికారుల వద్ద పర్టికులర్ రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. అందరి నివాసాలను, కార్యాలయాలను ఏకకాలంలో అధికారులంతా కూడా ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి రిటర్న్స్ అన్నింటినీ కూడా 7 సంవత్సరాల రిటర్న్స్ పేపర్స్ తో వచ్చారు. ఇక్కడ వ్యత్యాసం కనిపించింది, ఎంత మేరకు వ్యత్యాసం కనిపించింది వాళ్ళ రిటర్న్స్ కి, ఇక్కడ ఉన్నటువంటి ఆదాయానికి అన్నది కూడా రైట్స్ ఒక ప్రాథమిక దశలో పూర్తయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే కమల్, ఈ మధ్య కాలంలో హై రేజ్డ్ అపార్ట్మెంట్స్ కావచ్చు, ప్రీ లాంచ్ మోసాలు కావచ్చు, దీనికి సంబంధించి ఏమన్నా మేజర్ కంప్లైంట్స్ ఏమైనా వెళ్ళుంటాయా? ఎందుకంటే 51 ప్రాంతాల్లో ఏకకాలంలో 5 బృందాల నుంచి 40 బృందాల వరకు, 2 తెలుగు రాష్ట్రాలు. సో ఎలా చూడొచ్చు ఈ ఆదాయ పన్ను శాఖ తనిఖీల్ని?
ఖచ్చితంగా పెద్ద పెద్ద ప్రకటనలు మనం ఎన్టీవీ చాలా వరుస కథనాలు ప్రసారం చేసింది. ప్రీ లాంచ్ మోసాలకు సంబంధించి, ప్రీ లాంచ్ మోసాల బారిన పడుతున్నటువంటి బాధితులకు సంబంధించి ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. చాలా కాలంగా రియల్ ఎస్టేట్ సంస్థలు ఏ విధంగా డబ్బును సమకూర్చుకుంటున్నాయి, అమాయకులను ఏ విధంగా మోసం చేస్తున్నారన్నది కూడా మనం ప్రసారం చేశాం. వీటన్నిటిని కూడా కన్సిడర్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయాలు, వాళ్ళు ఇచ్చేటువంటి పేపర్ ప్రకటనలు కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్కమ్ సోర్సెస్, ఇన్కమ్ రిటర్న్స్ అన్నిటిని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి చాలా ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించి అనేక మంది బాధితులు ఫిర్యాదులు కూడా చేశారు ఆదాయ పన్ను శాఖ అధికారులకు. వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి రైడ్స్ మాత్రం స్పెసిఫిక్ గా 7 సంవత్సరాలకు సంబంధించి ఐటీ రిటర్న్స్ అన్నిటిని కూడా వాళ్ళు వెంట తీసుకురావడం జరిగింది. నాలుగు బృందాలు ఈ ముప్ప కార్పొరేట్ కార్యాలయంలో ఉన్నాయి. వారంతా కూడా ఈరోజు ఉదయం 6:30 సమయంలోనే ఇక్కడికి చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు ఇందులో ఉన్నటువంటి ఆడిటింగ్ లో లభిస్తున్నటువంటి ఆధారాలు, వాళ్ళ సిస్టమ్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. హార్డ్ డిస్క్లు అన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని అకౌంట్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. వాళ్ళ వద్ద ఉన్నటువంటి డాటా, ఇక్కడ ఉన్నటువంటి డాటా అంటే ఎంత వ్యత్యాసం ఉంది అన్నది కూడా ప్రిలిమినరీగా ఒక ఎంక్వైరీ పూర్తయితే, వాళ్ళ కండక్ట్ పూర్తయితే, సర్చెస్ అన్ని కూడా పూర్తయితే సాయంత్రానికి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. కానీ అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు ఈ ఏదైతే రియల్ ఎస్టేట్ సంస్థలో ఈరోజు సోదాలు కొనసాగుతున్నాయి, అటు రాజపుష్ప కావచ్చు, వెటెక్స్ కావచ్చు, ఇటు ముప్ప కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వీటన్నిటిలో కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల వ్యత్యాసాలను అయితే పెద్ద ఎత్తున అధికారులు గుర్తించారు. ఆ కోణంలోనే ఈరోజు సోదాలు కొనసాగుతున్నాయి దేవి. అంటే గతంలో చాలా ఐటీ సోదాలు జరుగుతున్నాయి, గత కొంతకాలంగా కూడా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ ఈ పర్టికులర్ కేసు తీసుకుంటే గనక ఎన్ని రోజులు పట్టచ్చు ఈ సోదాలు? ఇవాళ ఈవినింగ్ కే మరికొందరు పేర్లు రావచ్చా? ఆ పేర్లు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇంకా ఇది ఎక్స్టెండ్ కావచ్చా? ఎన్ని రోజులు పట్టచ్చు? ఖచ్చితంగా ఇదైతే 2-3 రోజులు సోదాలు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ రెండు నిర్మాణ రంగ సంస్థలు కూడా చాలా ఎత్తున పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిపాయి. ఆ నిర్మాణాలకు సంబంధించి వాళ్ళు అమ్మినటువంటి ఫ్లాట్స్ అన్నిటికీ సంబంధించి కూడా ఒక లెక్క అకౌంటబిలిటీని అంతా కూడా పరిశీలిస్తున్నారు. వాటన్నిటికీ సంబంధించి ఒక లెక్క తేలితే వీళ్ళు సమర్పించినటువంటి ఆదాయ పన్ను శాఖకు సమర్పించినటువంటి రిటర్న్స్ కానీ ఇక్కడ ఉన్నట్టు వాటి దాని ఒక వ్యత్యాసం క్లారిటీ వచ్చే